తర్వాత కాల్ సెంటర్ అంటారా చాలా మంచిది ప్రతి ఆఫీసులో ప్రతి డిపార్ట్మెంట్లో ఒక అవినీతి జరిగేటప్పుడు ఆ చెప్పుకోలేని పరిస్థితుల్లో దిగు స్థాయిలో ఉన్న ప్రజానీకం చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశమే కదా కాకపోతే ఏమిటంటే ఆ కాల్ సెంటర్కు ఉపయోగపడే ఆ సెంటర్ నెంబర్ తీసుకున్న తర్వాత మాలాంటి సామాన్యుడు రిపోర్ట్ చేస్తే తగిన చర్య తీసుకునే విధంగా ఉంటే గవర్నమెంట్కి మంచి పేరు వచ్చింది అంటే లోగడబెట్టిన జన్మభూమి జన్మభూమి కమిటీలు ఈ ఆఫీసర్స్ అందరినీ పల్లెటూరులో పంపించి రిస్క్ పెట్టించి ఆ జన్మభూమిలో అవన పనులు చాలా ఉన్నాయి అయ్యే పనుల కంటే అలాంటిటికంటే ఒక సామాన్యుడు గవర్నమెంట్ ఆఫీసర్లకి డైరెక్ట్గా చెప్పుకునే అవకాశం వచ్చింది కదా దాన్ని మెయింటైన్ చేయడం చాలా మంచిది చాలా మంచిది చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకుంటే సమస్య తీరుద్ది ఒక స్టేషన్కి వెళ్ళాం సమస్య తప్పు నాది కాకపోయినా డబ్బులతో అవకాడ వైపు వ్యక్తి తప్పుని యువతల వైపు నెట్టేసి ఆ లంచాలు ఇచ్చేటప్పుడు ఇతను ఒక కాల్ సెంటర్కి చెప్పుకుంటే తన సమస్య కొంతవరకు బరువు తీరుద్ది కదా సమస్య తీరుద్ది కదా ప్రతిదీ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఇంకో అంటే అన్ని చోట్ల లంచాలతోనే జరుగుతుంది అని కూడా అనలేవు మంచి ఆఫీసులు ఉన్నారు చెడు ఆఫీసులు ఉన్నారు చెడుతనానికి అడ్డు కట్ట కాదని అంటారా మంచిది ఇది మంచిది కాల్ సెంటర్ మంచిది పథకాలు బాగున్నాయి కాకపోతే పెట్టిన మొదటి రోజుల్లోనే పథకాల వల్ల అందరికీ అర్థం కాదు ఫలితం పొందిన తర్వాత అర్థమవుద్ది దానికి ఉదాహరణ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అది శిరస్థాయికి ఎందుకు నిలిచిపోయిందండి అందరికీ మేలు జరిగింది కాబట్టి కాపాడడం కోసం పేదవాడి దగ్గరికి వెళ్ళి ఒక బైపాస్ ఆపరేషన్ చేయించుకోవాలంటే గుండె ఆపరేషన్కి లక్షలు అవుతుంటే చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ వైఎస్ఆర్ గారు పెట్టక ముందు తర్వాత వాళ్ళకు ఉపయోగపడింది ఆయన దేవుడిగా కూర్చారు అలాగే ఏ ఒక్క పథకమైనా పెట్టిన తర్వాత కొన్ని రోజులు పోతే కానీ దాని ప్రతిఫలం అనేది కింది స్థాయిలో అనుభవిస్తే కానీ అది మంచి పథకము ఈ పథకాన్ని మనం అనుసరించాలి ఈ పథకాన్ని మనం పెట్టాలి అని ముందు తరాల వాళ్ళకి ముందు నాయకులకి వచ్చే నాయకులకి తెలుసుద్ది పాలన బాగుంది కొంతకాలం వేచి చూడాలా కారణం ఏంటంటే రాగానే ఇల్లు కట్టగానే రంగులయ్యం అట్లా ఇప్పుడు కొంత టైం ఉంది కనీసం 2 ఇయర్స్ పోతే కానీ అన్నీ సమర్థించుకొని అన్నీ ముందుకు పోతే ఈయన పాలన గతంలో వచ్చే కాలంలో 5 ఏళ్లలో అందరూ గుర్తిస్తారు బాగుంది కాకపోతే నిర్ణయాలు ఆఫీసర్లకు వదిలి ఆఫీసర్లతో పరిపాలించమనండి లోటుపాట్లన్నీ చూడాలి లోటుపాట్లను రాజీ పడద్దు చాలా జరిగినాయి లోటుపాట్లు సామాన్యుడిగా చెప్పాలంటే చాలా జరిగినాయి అండి లోటుపాట్లు ఆ లోటుపాట్లు అన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాలంటే కొంత టైం పడుతుంది కొంత టైం పడుతుంది ఏ పథకాల్లో ఆయన వాగ్దానాలు చేసి ఇస్తున్నాడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం వాస్తవం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో చీలిపోయిన తర్వాత కానీ ఆర్థిక ఇబ్బందులు అయ్యే సమస్య పోతాయి కొన్ని రోజులు టైం కావాలి ఒక కుటుంబం మేల్కొనాలంటే దెబ్బతిన్న తర్వాత కొన్ని రోజులు పడుతుంది ఒక వ్యవస్థ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతిన్న తర్వాత మేల్కొనాలంటే కూడుకొనాలంటే కొన్ని సంవత్సరాలు పడుద్ది అట్లా 2 ఇయర్స్ పైన గ్యాప్ ఇస్తే కానీ ఈ పాలనకి ఒక అద్భుతమైన మార్కులు వస్తాయి అది తప్పనిసరి ఈరోజు ప్రకటించిన పథకాలు లబ్ధి చేకూరి కింది స్థాయి వాళ్ళకి అందినప్పుడే కదా వీజ్ రీయంబర్స్మెంట్ అనుకున్నారు అందరికీ ఇవ్వగలరు ఎంతమంది చదువుకున్న వాళ్ళకి న్యాయం చేయగలరు అన్నారు కానీ ఈ ఆ ఫీజు రీయంబర్స్మెంట్ వల్ల కింది స్థాయి వాళ్ళు గుడిసెలో ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీల్లో వెనకబడినటువంటి వాళ్ళు ఎంతమంది డాక్టర్స్ అయ్యారండి ఎంతమంది డాక్టర్స్ అయ్యారు ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు అంటే డబ్బున్న వాళ్ళే ఇంజనీరు డాక్టర్లు పై స్థాయిలకి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనే ఒక రూల్ ఏం లేదు కదా ఒక టాలెంటెడ్ పర్సన్ కావాలంటే మన ప్రజల సొమ్ముతో కొంతమంది టాలెంట్ ఉన్న అద్భుతమైన చదువులు ఉన్నటువంటి వాళ్ళని వెలికి తీసుకురావాలంటే గవర్నమెంట్ ఇలాంటి పథకాలు చేయక తప్పదు అలాంటి పథకాలు ఇవాళ చెప్పుకుంటున్నాం కదా ఇలాంటి చెప్పుకునే పథకాలనే చేయమని గవర్నమెంట్కి నాది ఒక మనవి కాల్ సెంటర్ పెట్టింది బాగానే ఉందండి కానీ అవినీతి మరి జరగకోకుండా ఉంటుందని నా అభిప్రాయం అండి ఆ కాల్ సెంటర్ ద్వారా చాలామంది ఇప్పుడు ప్రజెంట్ అయితే స్పందన చూడవచ్చు స్పందన నుంచి చాలామంది మేలు పొందిన వాళ్ళు ఉన్నారు అట్లాగే ఈ కాల్ సెంటర్ ద్వారా కూడా చాలామంది మేలు పొందుతారని చెప్పి నేను అనుకున్నాను ఆయన పెట్టిన పథకాలన్నీ చాలా బాగున్నాయి ప్రతిదీ ప్రతి దానికి అందరూ దానివల్ల చాలా మభ్య పొందుతున్నారు రైతు భరోసా కానీ అమ్మ ఒడి కానీ అన్ని పథకాలు బాగున్నాయండి ఆటో వాళ్ళకి ఇవ్వడం ఆటో వాళ్ళకి ఇప్పుడు ఫీజు రిమెంబర్మెంట్ ఇంకోటి చేనేత కార్మికులకి 24,000 అంత ఇస్తామని చెప్పేసి అంటున్నారు అది బాగుంది ఇప్పుడు మొన్న ఒక పథకం పెట్టారు టైలర్లకి 10,000 ఇస్తామని చెప్పేసి ఆర్థిక సాయం చేస్తామంటున్నారు
వాళ్ళకి బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఎస్సీ వాళ్ళకి లేడీస్కి 75,000 ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అది బాగుంది. అన్ని పథకాలన్నీ బాగున్నాయండి. పేదవాళ్ళకి చాలా ఉపయోగం ఉన్నది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నిన్న కాక మొన్న న్యూస్లో చూశాను నేను. ఎందుకంటే ఇప్పుడు నిరుపేద కుటుంబాలు రేపు పొద్దున ఫారెన్ వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలంటే చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ అనేది ఎవరన్నా కంపల్సరీగా మెయిన్ రీజన్ అయిపోతుంది ఏ కంట్రీ వెళ్ళాలన్నా కానీ. ఇప్పుడు ఏంటంటే, పేదవాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ మోస్ట్ వాంటెడ్ అండి. దానివల్ల ఏంటంటే ప్రతి వాళ్ళకి ఇంగ్లీష్ వాంటెడ్ కాబట్టి అది మంచి పథకం. అన్నిట్లో బాగుంటుంది, ఉపయోగం ఉంది. దానివల్ల జగన్ పాలన సూపర్ అండి, ఎక్సలెంట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం తెలియదు, రాను ఇంకా బాగా ఒక 6 మంత్స్ అయితే ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యింది. అప్పుడు ఇంకా జనాలు హృదయాల్లో జగన్ ఏదైతే అనుకుంటున్నారో ప్రజల గుండెల్లో పాతుకుపోతానని, యాజ్ ఇట్ ఈజ్గా అదే ఒక 6 మంత్స్ అయితే కంపల్సరీగా జరిగి తీరుతుంది. కాల్ సెంటర్ పెడితే మంచిదే కదండి, మంచి పద్ధతే కదా. జగన్ చేసే పథకాలు మొత్తం అన్నీ మంచియే, మా కాదని తప్పని ఎవరు అనరు. బ్రహ్మాండ నెంబర్ ఆఫ్ వన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.